ఒకటి సాయి గారు, ఈరోజు ప్రివలైజెస్ కమిటీ, అసెంబ్లీ ప్రివలైజ్ కమిటీ ఎవరైతే ఉన్నారో, పెద్దిరెడ్డి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటిది, వాళ్ళ యొక్క హక్కులకి భంగం కలిగే విధంగా నిమ్మగడ్డ గారు ఎలక్షన్ కమిషనర్ ఏ విధంగా వ్యవహరించారో దాన్ని బట్టి ప్రివలైజ్ కమిటీకి మోషన్ మూవ్ చేయడము, ప్రివలైజ్ కమిటీ దాన్ని విచారం చేయడము, ఈయనకు లేఖ పంపించడము, మీరు హాజరు కండి అనేటువంటిది జరుగుతున్నటువంటి పరిణామం. ఈ పరిణామాల్లో బెంబేలు ఎత్తుతున్నారు. ఒక ఉదాహరణ ఉంది, మహారాష్ట్రలో ఇదే విధంగా చేసిన వ్యక్తిని అరెస్ట్ కూడా చేశారు. అది ఆయన తెలుసు చరిత్ర, తను తప్పు చేశారని. ఆ తప్పుల గురించి చేసి ఇప్పుడు ముద్దాయి వేరే వైపుకి వెళ్తున్నా, నిలబడతాను. ప్రివిలేజ్ కమిటీ దగ్గర డిబేట్ కాదు మనం చేస్తుంది, ఇక్కడ సిబిఐ విచారణ కోరటం అన్న పాయింట్. దాని గురించి చెప్తున్నాను సాయి గారు, ఎందుకంటే లింక్ దానికి సంబంధించినటువంటిది. ఇక ఏమి అవసరం లేక ప్రజల దృష్టిని మరల్చడానికి ఏదో విధంగా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో తన యొక్క లేఖ, అఫీషియల్ గా రాసిన లేఖను బయట పెట్టినారనేటువంటిది ఆయన చెప్తున్నారు. నిజంగా ఒకవేళ ఆయన లేఖ రాయకుండా లీవ్ మీద వెళ్లకుండా ఉండి ఉంటే దాన్ని ఏదైనా కూడా తప్పుడు లేఖలు సృష్టించారు. అసలు నేను లీవే అప్లై చేయలేదు, నేను సెలవు మీద వెళ్ళట్లేదు కదా, ఎలా వచ్చిందంటే ఒక వ్యాలిడ్ రీజన్ ఉంటుంది. అదేవిధంగా మీరు కలిశారు కదా పార్క్ హైత్ హోటల్లో సుజనా చౌదరి గారిని, అత్యంత రహస్యంగా కెమెరాల నుంచి బయటకు వచ్చినాయి కదా, కలిశారు కదా, ఆ రహస్య మంతనాలు ఏ విధంగా లీక్ అయ్యాయని ఎందుకు అడగలేదండి? అప్పుడు అడిగితే సిబిఐ విచారణ, ఎవరు కలిశారు, ఎందుకు కలిశారు, ఎవరు రమ్మన్నారు, ఏ ఫోన్ అనేటువంటిది క్లియర్ గా వస్తుంది. అట్లాంటివన్నీ అడగాలి కదా. ఈ రోజు లేఖ రాశారు, ఆయన ఒప్పుకున్నారు, కేంద్ర హోంశాఖ రాసిన లేఖ కూడా అప్పుడు కూడా స్టేలు కూడా అన్ని ఎత్తేసేయండి, మొత్తం జరపండి, ఇదేదో అంటే ఒక అర్థం ఉంటది. ఇది ఎలా ఉందంటే తను తప్పించుకోలేక బయటపడేసేసి ఎంపీటీసీ ఎన్నికల్లో అంతా కూడా కుట్రపూరితంగా చేస్తా ఉన్నారనేటువంటిది కుట్రలు బయటపడడంతో గిలగిలా చేప వచ్చేసి నీటిలో చేప, చెరువులో చేప నీటి మీద పెట్టుకుని గట్టు మీద గిలగిలా కొట్టుకున్నట్టు తను ఏమక్కడ గిలగిలా కొట్టుకుంటూ తన తప్పులను కప్పిపించుకోవడానికి ఏదో ఒక లేఖ మీద బయటికి రావడం అనేటువంటిది తప్ప ఇందులో ఎటువంటిది ఏమీ లేదు. అసలు లేవు, లీవ్ మీద వెళ్ళలేదా అంటే ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి శంకర్ గారు. మన పార్థసారథి మిత్రులు మీరు చెప్పినట్టు ఆయన కొంచెం డైలమా ఉన్నట్టుంది. మిత్రులు పార్థసారథి గారు మొదటి నుంచి ఏదో ఎన్నికలకు భయపడేసి బలవంతము గెలవంతం ఉన్నారు. అయ్యా బలవంతాలు గెలవంతాలు అన్ని కూడా మాటలు పోయినాయి, ప్రజాతీర్పు బయట వచ్చింది, మీ స్థానం ఏంటో చెప్పారు, మీ యొక్క పార్టీ అధ్యక్షుల ఊళ్ళలో ఏం జరిగింది తెలుస్తుంది, ఎవరు గెలిచింది తెలుసు, మా స్థానం ఏంటో తెలుసు, మా ప్రజలు ఎవరిని ఆశీర్వదించారో తెలుసు, ఇంకా ఎందుకండి బకాయిలు మోగిస్తారు కావద్దు. నేను ఇందాకనే అదే చెప్పింది, మళ్ళీ మనం జనరల్ ఇన్ జనరల్ టాపిక్ లోకి వెళ్ళద్దు. దయచేసి ఇక్కడ ఇష్యూ ఏంటంటే, మీ ఇక్కడ మిమ్మల్ని పదే పదే నిమ్మగడ్డ గారు, ఆయన కొన్ని తప్పులు ఉన్నాయి, సేమ్ టైం ప్రభుత్వము ఇందాక నాగేంద్ర బాబు గారు చెప్పినట్టు ఒక డిగ్నిఫైడ్ సిస్టంలో కాకుండా ఒక పేచీకోరులాగా ప్రతిదానికి వెంట పడటం అనేటువంటి తత్వం. మీరు అన్నారు చూడండి, ఇంతకుముందు ఆయన ఎవరితోనో కలిశారు, ఆ వీడియోలు మీరే బయటకు పెట్టారు. అంటే ఏంటి, ఆయన వెనకాల మీరు ఒక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు, ఆయన వెంటాడుతున్నారు. అట్లాగే ఈవేళ ఆయన దానికి సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా బయటకు పెట్టడం కానీ, లెటర్ ఇష్యూ బయట పెట్టడం, లేకపోతే విచారణలకు సంబంధించి వేయడం కానీ, అంటే ఆయన్ని ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఆయన్ని పని చేసుకోనికుండా పదే 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 అడ్డుపడుతూ వెంటాడుతూ ఉండటం అనేటువంటిది జెన్యూన్ అనిపిస్తోందా? ఇది జరిగింది తెలంగాణలో, జరిగింది పార్క్ హైత్ హోటల్ ఉండే తెలంగాణలో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటది, ఆ పోలీస్ వ్యవస్థ ఉంటది, అక్కడ జరిగినటువంటి తెలంగాణలో జరిగిన దాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంతా కూడా హోంశాఖ అంతా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గారి చేతిలో ఉంటుందా? అది కాదు సార్, తెలంగాణ ప్రభుత్వం బయట పెట్టాలి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను అనేది అదే సార్, అది పెట్టింది మీ పార్టీ వాళ్ళు కాబట్టి. పార్టీ వాళ్ళు ఎవరైనా పెడతారండి, అక్కడ అక్కడ సంబంధించినటువంటిది అక్కడ వ్యవస్థను పెట్టి సోషల్ మీడియాలో వచ్చినప్పుడు మేము కూడా దాన్ని క్వశ్చన్ చేస్తాము, ఎందుకు కలిసారండి, కలిసారు, ఆయన రాజ్యాంగబద్ధ పదవులు ఉన్నారు కదా, రహస్య సమావేశాలు అడిగే బాధ్యత ఒక రాజకీయ పార్టీగా మాకు ఉందండి, ఒక రాజకీయ పార్టీగా ప్రజాస్వామ్యవాదులుగా మీకు అడిగే కరెక్ట్. మీకు రాజకీయ పార్టీగా ఉంది కానీ ప్రభుత్వానికి సంబంధించిన నిఘా వ్యవస్థను ఆయన వెంటపడేలా చేయకూడదు కదా,
రాజకీయ పార్టీగా అక్కడ ఎట్లా కలిశాడు అని అడిగే హక్కు మీకు ఉంటది. కానీ ప్రభుత్వ నిఘా యంత్రాంగంతో ఆయన వెంటపడి ఆ వీడియో సంపాదించి పార్టీగా వాడుకోవడం కరెక్ట్ అవుతుంది. అప్పుడు ఎవరు ప్రభుత్వం ఎందుకు సంపాదిస్తుందండి? ఎక్కడన్నా హక్కు ఉన్నారా? రాశారా ప్రభుత్వం? ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఏమన్నా లేఖ రాసిందా? ఈ రాష్ట్ర లేఖ రాసిందా? వాళ్ళు 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 గుడిసెడు నిమ్మగడ్డ గారు లెటర్ అట్లాంటి టెక్నికల్ వాడింగ్ చేస్తున్నారు, మీరు అదే టెక్నికల్ వాడింగ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం అడుగుతుంది, ఏం పనిందయ్యా మా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నావు, నువ్వు ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నావు, ఇలాంటి చేయడం భావ్యమా అని రాష్ట్ర ప్రభుత్వం అడుగుతుంది. తప్పెలా అవుతుంది? వాళ్ళు గుడిసెట్టి వ్యవహారాలు వాళ్ళు చేసేసి మమ్మల్ని ఎలా అండి? అంటే మీరు అదే కరెక్ట్. నేను అనేది మీరు చేసేటటువంటి ఆయన ఎట్లయితే మిమ్మల్ని ప్రతిసిల్లీ పాయింట్ అడుగుతున్నారు, మీరు అట్లాగే చేస్తున్నట్టు అవదా? అప్పుడు మీ ఇద్దరు వ్యక్తిగతం లాగా ఫైటింగ్ అనిపించట్లేదా? నేను అడిగింది అది. వ్యక్తిగత పోరాటంగా నిమ్మగడ్డని మీరు టార్గెట్ చేస్తున్నట్టు మీకు అనిపిస్తోందా, లేదు వేరే ఉద్దేశంతో చేస్తున్నాం అనుకుంటున్నారు? ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఏదేలా చేస్తామండి? ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగబద్ధ పద్ధతిలో ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది ఈ ప్రభుత్వము. ఇది తప్పు, ఇది ఒప్పుకునేటువంటి చెప్పినటువంటి ఉండేటువంటి స్థాయిలో ఈ ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా ఇది తప్పు అయితే ఇది తప్పండి, ఇలా ఉండకూడదు అనేటువంటిది ఆ ఈ యొక్క ప్రభుత్వం యొక్క బాధ్యత. ఏదైతే అన్నారు కదా ఆ లేఖ.